నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చనిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. డాక్టర్ల నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆందోళనకు దిగారు మృతిని బంధువులు. ఈ సందర్భంగా కొందరు డాక్టర్లపై దాడికి ప్రయత్నించారు. దీంతో వైద్య సిబ్బంది డాక్టర్లు దాడిని ఖండిస్తూ విధులు బహిష్కరించారు. ఈలోపు పోలీసులు రావడంతో వైద్య సిబ్బందితో పాటు డాక్టర్లు పేషెంట్ బంధువులపై అటాక్ చేశారు. ఎలా చనిపోయాడని డాక్టర్లను ప్రశ్నించడంతో తమ వాళ్లపై దాడి చేశారని ఆరోపించారు మృతుడి కుటుంబ సభ్యులు. కాళ్లు పట్టుకున్నా వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ ఫోన్ చేయంగా డాక్టర్ వచ్చిండు, వచ్చి ఇక్కడ ఒత్తిండు, ఒత్తితే చచ్చిపోయినాక ఒత్తితే లేచి వస్తాడా? నువ్వు మంచిగున్నాగానే చూడ రైతుని, చచ్చిపోయినాక ఎట్లా వస్తాడు? డాక్టర్ని ఎవరు కొట్టలేదండి, అబద్ధం ఆడొద్దు. డాక్టర్ ఆడ ఉంటే మా ఏంది ఇంతసేపు నిర్లక్ష్యం చేసి ఇంతసేపు రాలేదు, ఏంది ఏం డాక్టర్ రా ఎందుకున్నారా అన్నాడు. కానీ ఏం బూతులనలే కొట్టలేదు. కోపం మీద ఒక మాట అన్నారు అనలేదో, నేను ఎది చూడలేదు. నేను ఆడికి అన్నాడో ఏమన్నా అందరు డాక్టర్లు ఎట్లా పోయి కాళ్ళు కూడా పట్టుకున్నా కూడా వాడు వినిపించుకుంటలేరు. వాడు రాగానే వాడిని గల్ల పట్టి వచ్చి గుంజి కొట్టుకుంటా తీసుకొని పోతారు. పేషెంట్ ఆసుపత్రికి రాకముందే చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. పేషెంట్ బంధువులే తమపై దాడి చేశారన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరికి కంప్లైంట్ చేశారు. ఐఎంఏ సభ్యులు సీరియస్ కండిషన్ లో వచ్చే పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నా తమపై దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పేషెంట్ ని బతికించాలనే తాపత్రయంతో గుండె అయిపోయిందని చెప్పేసి సిపిఆర్ స్టార్ట్ చేసినాం, కార్డియాక్ మసాజ్ స్టార్ట్ చేసినాం. చేస్తున్నాము 2 సైకిల్స్ అయినాక పేషెంట్ అటెండర్స్ ఒకేసారి 4-5 మెంబర్స్ వచ్చి అన్ని అడ్డమైన బూతులు తిరుగుతూ అటాక్ చేసిన నా పైకి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనను బతికించే క్రమం చేస్తున్న టైంలోనే వాళ్ళ యొక్క బంధువులు ఏంటి ఇంత లేట్ చేస్తారా మీరు, డాక్టర్లకి మీకు ఏమైనా కూవ్వు పట్టిందా అనుకుంటూ నానా బూతులు తిట్టుకుంటూ ఆయనను కొట్టే ప్రయత్నం చేయగా ఈయన పరిగెత్తుకుంటూ పారిపోయి దాసుకునేంత పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులుగా ఏదో ఒక ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రి వార్తల్లో నిలుస్తోంది. వారం రోజుల కిందట అఖిల మృతితో రచ్చరచ్చ అయింది. ఈ ఘటన మరవక ముందే 2 రోజుల క్రితం 7 రోజుల వయస్సున్న బాబుకు ట్రీట్మెంట్ చేస్తుండగా చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ పేషెంట్ బంధువులు దాడికి దిగారు. ఇవాళ మరోసారి నల్గొండ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.